Hi andy welcome back to my channel ఇది పాండిచ్చేరిలో డే టూలో లో పార్ట్ టూ బ్లాక్ నేను పార్ట్ వన్లో లో చెప్పాను కదా మేమైతే లాస్ట్ కి బీచ్ కి అండ్ అక్కడ ఒక ఇన్సిడెంట్ కూడా జరిగిందని చెప్పాను కదా అదేంటి అంటే అక్కడ మా ఫ్రెండ్ ఫోన్ మిస్ అయింది ఫోన్ అయితే పాకెట్ లోనే పెట్టుకున్నాం అంటే పాకెట్ కొంచెం ఫోన్ కన్నా హైట్ తక్కువ ఉంది ఎప్పుడు చూసుకుంటూనే ఉన్నది బట్ మేమైతే కాసేపు అక్కడ కూర్చున్నాం కూడా సో అది ఆ టైంలో లో మిస్ అయిందో తెలియదు లేదంటే మేము వాటర్ లో ఉన్నప్పుడు మిస్ అయిందో తెలియదు అసలు ఏం అర్థం కాలేదు లేకపోతే ఎవరైనా తీసారా అనేది కూడా అర్థం కాలేదు ఎందుకంటే అక్కడ చాలా మంది ఉన్నారు ఎవరిని కూడా అడగరాదు మనం పోయినా కూడా మాకు ఫోన్ మిస్ అయిందని తెలిసిన మినిట్ నుంచి మేము వన్ అవర్ అయితే మొత్తం అక్కడ అంటే మేము తిరిగిన ప్లేసెస్ అన్ని మళ్ళీ తిరిగినాం బట్ ఎక్కడ దొరకలేదు కాల్ చేసి కూడా ట్రై చేసినాం స్విచ్ ఆఫ్ అని వచ్చింది అండ్ ఫోన్ ట్రాక్ చేయడానికి కూడా ట్రై చేసినాం బట్ నో యూస్ చేసేది ఏం లేక మేమైతే మళ్ళీ షాప్స్ దగ్గరికి వెళ్ళినా కొత్త ఫోన్ అండ్ కొత్త సిమ్ తీసుకోవడానికి తన ఫోన్ పోయినా తన ఎందుకలా నవుతుందని మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే ఫ్యూ డేస్ బ్యాకే తన స్క్రీన్ పగిలిపోయింది ఫోన్ ది నెక్స్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ లో ఒక కొత్త ఫోన్ తీసుకుందాం అనుకుంది కానీ దానికి ముందే ఇలా జరిగింది కొంచెం హ్యాపీగా ఉన్నా కొంచెం అయితే బాధ ఉంటుంది కదా అనుకోకుండా పోయింది కాబట్టి సో మేమైతే అన్ని షాప్స్ తిరుగుతున్నాం లైక్ సిమ్ అండ్ ఫోన్ కోసం ఎలాగో ఫోన్ తీసుకుంటున్నాం కదా సో మంచి తీసుకుందామని ఫిక్స్ అయిపోయినాం సో మేము లాస్ట్ కి ఫోన్ తీసుకోవడానికి సంగీత మొబైల్స్ అయితే వచ్చినాం అండ్ ఏ ఫోన్ తీసుకున్నాం అంటే శాంసంగ్ గెలాక్సీ ఏ ట్వంటీ త్రీ సో తన ఎక్స్ప్రెషన్ చూడండి ఇప్పుడు ఒక సైడ్ బాధ అండ్ ఒక సైడ్ హ్యాపీనెస్ అసలు కనిపించట్లేదు తన ఫేస్ లో ఏం ఫీల్ అవుతుందా అని చాలా బాగా కవర్ చేస్తుంది స్మైల్ తో బట్ మేమైతే చాలా నవ్వుకున్నాం ఎక్కడి నుంచి ఎలా వచ్చి ఎక్కడనో ఫోన్ తీసుకుంటున్నామని అంటే కొన్ని సిచ్యువేషన్స్ మనం అనుకోం కదా సో అలాంటిది ఇది కూడా ఫైనల్గా మా ఫ్రెండ్ అయితే కొత్త ఫోన్ తీసుకుంది అండ్ తనకు కంగ్రాచులేషన్స్ చెప్పండి హ్యాపీగా ఫీల్ అవుతుంది అలానైనా అండ్ మేము ఫోన్ తీసుకొని మళ్ళీ బయటకు వచ్చినాం ఇంకొక ప్లేస్కి వెళ్దామని యాక్చువల్గా మాకైతే ఆ రోజు ఏం లేదు ప్లాన్స్ బట్ కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నాం కదా కొంచెం తిరుగుతే సెట్ అవుతామని మళ్ళీ బయటకు వచ్చినాం నెక్స్ట్ అయితే మేము దగ్గరలో ఉన్న హోప్ కేఫ్కి అయితే వెళ్ళినాం అక్కడ ఫుడ్ ఉంటుంది బట్ మేము ఫుడ్ కోసం అయితే వెళ్ళలేదు అక్కడి వాల్ పెయింటింగ్స్ చూడడానికి వెళ్ళినాం చాలా యూనిక్ గా పెయింట్ చేసారు వాల్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చినాయి అండ్ ఫోటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి అలా అక్కడ కాసేపు ఉండి కొన్ని ఫోటోస్ దిగి మళ్ళీ మేమైతే రిటర్న్ అయిపోయినాం ఇప్పుడైతే మాకు ఏం ప్లాన్స్ లేవు వెళ్ళడానికి సో రూమ్ కి ఫుడ్ తీసుకెళ్లి తిని పడుకోవడమే ఫస్ట్ అయితే మేము శివర్మా తీసుకుంటున్నాం అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి వెళ్ళి బేకర్ స్ట్రీట్ కి వెళ్ళినాం ఇది కూడా చాలా ఫేమస్ పాండిచేరిలో ఇక్కడైతే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేక్డ్ ఐటమ్స్ ఉన్నాయి అండ్ అందులో ఇన్ని టైప్స్ అయితే నేను ఎప్పుడూ చూడలేదు ఇది అయితే నా ఫస్ట్ టైం ఎందుకంటే నేను బేక్డ్ ఫుడ్ తినడమే చాలా కష్టం సో వాటి కోసం అయితే నేను ఎక్కువ షాప్ ఓను సో ఇప్పుడు ఒకసారి ఇక్కడ ట్రై చేద్దాం అని అయితే వెళ్ళినాం అందుకే నేనైతే అన్ని చూడాల్సి వచ్చింది మీలో ఎంతమందికి బేక్డ్ ఫుడ్ ఇష్టమో కామెంట్ చేయండి ఇంకా నేను అన్ని ఐటమ్స్ వీడియో తీయలేదు ఓన్లీ హాఫ్ తీసిన కావచ్చు అంతే సో ఇంకా చాలా ఉన్నాయి మీరే అర్థం చేసుకోండి ఎన్ని ఉన్నాయో సో ఎవరికైనా ఇలాంటి రిలేటెడ్ ఫుడ్ ఇష్టం అయితే ఖచ్చితంగా పాండిచ్చేరికి వచ్చినప్పుడు ప్లేస్ కి రండి మస్తు ఎంజాయ్ చేస్తారు మీరు అయితే ఇక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ ఉంటది సో కావాలంటే మీరు ఇక్కడ కూర్చొని కూడా తినవచ్చు మేమైతే అన్నీ ఒకసారి లుక్ చేసి లాస్ట్ కి పిస్టర్ చాక్లెట్ అండ్ బటర్ క్రోచ్ అయితే తీసుకున్నాం నెక్స్ట్ అక్కడ నుంచి వెళ్ళి ఇంకో ప్లేస్ వెళ్ళినాం అక్కడనైతే డీప్ ఫ్రైడ్ ఫిష్ తీసుకున్నాం సో ఒకసారి ఫిష్ కూడా ట్రై చేద్దామని సో లాస్ట్ కి అన్ని తీసుకొని రూమ్ అయితే వచ్చినాం సో ఇవన్నీ మేము తీసుకొచ్చుకున్న డిన్నర్ ఐటమ్స్ అండ్ దీంతో పాటు మేము చికెన్ పకోడీ కూడా తీసుకున్నాం నేనైతే ఇలాంటి బయటి ఫుడ్ తినడం చాలా రేర్ ఎప్పుడో ఒకసారి తింటా బట్ తిన్నప్పుడు మాత్రం కొంచెం కూడా తగ్గను సో ఇక్కడనైతే నేను శివర్మ టేస్ట్ చేస్తున్నా నాకైతే యావరేజ్గానే గానే అనిపించింది అంత టేస్టీగా ఏమీ అనిపించలేదు మంచిగా నేను మా ఫ్రెండ్స్ కలిసి మాట్లాడుకుంటూ ఫుడ్ ఎంజాయ్ చేసినాం అండ్ తిన్నాక మేమైతే మంచిగా సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేసినాం అండ్ అలాగే కొన్ని ఇన్స్టా రీల్స్ కూడా తీసినాం సో అవి చూడాలంటే నన్ను ఫాలో అవ్వండి ఇన్స్టాలో సంయుక్త డబల్ ఫోర్ ఎయిట్ ఇలా ఒక వన్ అవర్ డాన్స్ చేసినాక మళ్ళీ ఆకలేసింది అందుకే పిజ్జా అయితే ఆర్డర్ చేసుకున్నాం ఇక్కడ ఫుడ్ ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంది సో అది కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు అండ్ ఇలా పిజ్జా తినేసి మేమైతే మంచిగా వాడుకున్నాం ఇలా మా డే టూ ఇన్ పాండిచ్చేరి అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ డే త్రీ అయితే చాలా ఎక్సైటింగ్ ఉండబోతుంది అండ్ అది ఎక్కడికి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది మీకే అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్